గడచిన ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. బుడ మేరకు గండ్లు పడితే ఆ గండ్లు కూడా పోడ్చలేని పరిస్థితి. ఆరో తెలుగుదేశం ప్రభుత్వం దగ్గర దగ్గర 57 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆధునీకరణ కింద బుడమేరులో పనులు చేయాలని ఆరోజు శాంక్షన్ చేస్తే రాజకీయ కారణాలతో దాన్ని క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. అది క్యాన్సిల్ చేసి కనీసం వీళ్ళ తెలివితేటలుంటే వాళ్ళు సొంతంగానే పనిచేయాలి, ఆ పని కూడా చేయలేదు. దీనికి అదనంగా బుడమేరు మొత్తం ఆక్రమణకు గురి చేశారు. ఎవడికి దొరికింది వాడు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. తప్పుడు రిజిస్ట్రేషన్లు చేశారు, బిల్డింగ్లు కట్టారు, ఎక్కడికక్కడ నీళ్లు పోవలసిన బుడమేరుని ఇష్టానుసారంగా అక్రమ కట్టడాలకు నాంది పలికే పరిస్థితి వచ్చారు. ఒక పక్క ప్రకృతి ఓసారి మన పట్ల చిన్నచూపు చూసినప్పుడు ఇలాంటి వరదలు వస్తూ ఉంటాయి. అదే సమయంలో మనం కూడా కొన్ని వాతావరణంలో పెనుమార్పులు వచ్చే విధంగా మనం కూడా చేశాం కాబట్టి ఇప్పుడు చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా క్లౌడ్ బరస్టింగ్ అంటే ఆకాశంలో ఉండే మేఘాలు ఒకేసారి వర్షంగా మారిపోయి ఒకే ప్రాంతంలో కుంభవృష్టి వర్షం వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ వచ్చి మళ్ళా మనుషులు చేసే తప్పులు ఇప్పుడు ఇక్కడ చూశాం. ఎక్కడ చూసినా ఒక డ్రెయిన్ కూడా తొవ్విన పాపాన పోలేదు, ఒక కాలువ తొవ్విన పాపాన పోలేదు. ఇంకొక పక్క ఎక్కడ చూసినా తప్పుడు బిల్లులు వేసుకొని తినేసే పరిస్థితికి వచ్చారు. అన్ని పాపాలు వీళ్ళు చేసిన పాపాలు మన పట్ల శాపాలుగా మారాయి. ఈరోజు మన అందరం కూడా ఇబ్బందుల్లో పడే పరిస్థితి వచ్చింది. నేను చాలాసార్లు మీకు ఒక మాట చెప్పాను, 5 సంవత్సరాల పరిపాలన ఒక దుర్మార్గమైన పరిపాలన. ఆ పరిపాలన యొక్క ఫలితాలు మీరు చూస్తే వ్యవస్థలో మొత్తం భ్రష్ట పట్టాయి. పనిచేసే వ్యక్తులు పనిచేయలేని పరిస్థితికి వచ్చారు. కడానివన్నిటి వల్ల ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు నష్టపోయేది ప్రజలే నష్టపోయారు. అందుకని నాకు 10 రోజులు పట్టింది. మొదటి 2 రోజులు నేను అధికార యంత్రాంగానే ముందుకు పోమన్నా పోయే పరిస్థితులు కూడా లేరు. అక్కడి నుంచి నేను అక్కడే ఉండి కడాను మీరు ఒకసారి చూస్తే బుడమేరులో దగ్గర దగ్గర 5 రోజులు రామానాయుడు అక్కడే ఉండి గండ్లు పూడ్చే పరిస్థితి వచ్చారు. ఆ గండ్లు పూడ్చారు కాబట్టి విజయవాడకు వచ్చే నీళ్లు ఆగే పరిస్థితి వచ్చింది.